మనలో చాలా మంది మార్పును ఇష్టపడిన వారుగా ఉంటారు. ఎందుకంటే అలవాటైన జీవితం నుంచి బయటికి రావాలంటే వారికి ఏదో భయం. ఎందుకంటే తెలియని జీవితంలోకి వెళ్తే ఏం జరిగిద్దో అన్న ఆలోచన లేక మెదడును తొలచడం ప్రారంభమైతే ఎన్నటిగా కూడా తెలియని మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడిన వారుగా ఉంటారు. కానీ సర్వసృష్టిలో ప్రతిదానికి కూడా మార్పు అనేది ఉంది. మనం తీసుకునే శ్వాసలో శ్వాస ఉంది, నిశ్వాస ఉంది, అంటే పీల్చుకోవడం ఉంది. ఇప్పుడు మనం పీల్చుకోవడంలో ఆపట్లా, పీల్చుకున్న గాలిని వదలడం కూడా చేస్తున్నాం. అట్లాగే కొంతమంది మనుషులు కొన్ని విషయాలకిలో స్టక్ అయిపోతూ ఉంటారు, అక్కడే బంధించబడిన వారుగా ఉంటారు. ఒక పరిధి, ఒక గీత గీసుకుని అందులోనే ఉండేవారుగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఒక మార్పు అనేది అవసరం. ఆ మార్పు మనల్ని మరింత ఉన్నతమైన స్థానాలకి తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. నీవు కానీ నేను కానీ మనకున్న కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో మన జీవితంలో ఆనాడు ఒక గొప్ప మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఆమె కంఫర్ట్ జోన్ ఏమిటంటే తన ఇల్లే, తన ఇంటిని దాటి బయటకు రావడం వల్ల. ఎందుకంటే అదే ఆమెకి సురక్షితం అనుకుంది. బయటకు వస్తే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు పెట్టుకొని చంపేస్తారు, ఎందుకు బయటకు వెళ్ళి చనిపోవడం, ఇంట్లోనే ఉన్నాం అన్న ఆలోచన చేసింది. అలా ఆలోచన చేసినంత కాలము కూడా అక్కడే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే తన ఇండ్లు అనే కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చిందో ఆమెని క్రీస్తును కనుగొంది, క్రీస్తు ద్వారా ఆమె స్వస్థత పొందింది. ఒడ్డున ఉండి వీరు శిష్యులైన వారు ఉన్నారు. ఒడ్డున ఉన్న శిష్యులతో దేవుడు అంటున్నాడు, మీరు లోపలికి రండి, దోణిలో లోపలిగా నడిపించండి. అప్పుడు వరకు మీరు ఒక కంఫర్ట్ జోన్ లో వలవేశారండి. అయితే క్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా ఆ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వలవేయడం ప్రారంభించారు. వారి జీవితంలో చూడనటువంటి విస్తారమైన చేపలు వారు చూడగలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా ఒక కంఫర్ట్ జోన్ లో ఉండి అదే లోకం అనుకుంటున్నావేమో. ఇంకా దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆశీర్వాదాలను చూడాలి అంటే నీ యొక్క పరిధి నుంచి నువ్వు బయటికి రావాలి. అబ్రహాముకి ఏమి తక్కువ? అన్నీ ఎక్కువే. ఎక్కువైన స్థితిలో దేవుడు ఏమన్నాడంటే, నీవు ఇక్కడి నుంచి వదిలి నేను చెప్పు ప్రాంతానికి బయలుదేరు. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు మాట చొప్పున తన యొక్క కంఫర్ట్ జోన్ వదిలి వెళ్ళాడో అప్పటి వరకు ఆ ప్రాంతంలోనే ప్రముఖుడయ్యాడు. కానీ దేవుని మాట చెప్పి వినుట వలన ఇక అబ్రహాము ఆ ప్రాంతమే కాదు, ఈ ప్రాంతము ఈ అప్పుడే కాదు, ఇప్పటి వరకు ఆయన యొక్క నామము విశ్వాసుల యొక్క జాబితాలో తండ్రిగా చేర్చబడింది. ఈరోజు నీవు నేను కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే నీకున్న నాకున్న కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు రావాలి, నేను బయటకు రావాలి. నా చిన్ననాటి కాలంలోనే ఒక సంభవాన్ని మీకు చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదివే సమయంలో మాకు ఒక మ్యాథ్స్ మాస్టర్ ఉండేవారు. ఆయన 2 వారాలకు దాదాపు 1000 లెక్కలు చెప్పారు. అన్ని టెక్స్ట్ బుక్కుల్లో లెక్కలన్నీ చూసి ఏ లెక్క కూడా మిస్ అవ్వకూడదన్న స్టూడెంట్స్కి గొప్ప ప్రయత్నంతో 1000 లెక్కలు చెప్పారు. మా పని ఏమిటంటే ఆయన రావడం, బోర్డు మీద లెక్క చెప్పడం, మేమేమి ఎక్కించుకోవడం. అలా ఒక పుస్తకమే నింపేశాం 1000 లెక్కలతో. 1000 లెక్కలు మాస్టర్ చెప్పారు, కానీ అందులో ఒక్క లైన్ కూడా నాకు జ్ఞాపకం లేదు. 1000 లెక్కలు చెప్పారు కానీ ఒక్క లెక్క కూడా నాకు రాదు. ఎందుకంటే ఆ మాస్టర్ పట్ల నాకు వ్యతిరేకత భావం ఉంది. ఆ మాస్టర్ విధానం నాకు చెప్పే విధానం నాకు నచ్చకపోవడం వల్ల మ్యాథ్స్ అంటే నాకు భయం. అయిగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే నాకు వణుకు పుట్టేది.
ఆయన ఎంత గొప్పగా చెప్పినా సరే ఆ లెక్కలు వినబుద్ధి అయ్యేది కాదు, ఎక్కించుకునేవాడిని కాదు, ఒక్క లెక్క అర్థమయ్యేది కాదు. మరి నా అదృష్టమో దురదృష్టమో కానీ ఆ మాస్టారు జీతం ఇవ్వలేదని మానేసి, అదే సమయంలో వేరొక మాస్టారు ఈయన యొక్క క్లాసును కంటిన్యూ చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆ సారు లెక్కలు చెప్పడం ప్రారంభించినప్పుడు నాకు ఎందుకో కానీ ఆ లెక్కల మీద ఇంట్రెస్ట్ ప్రారంభమైంది, మాస్టర్ గారి మీద ఆసక్తి ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ ఆసక్తి మాస్టర్ గారి మీద లెక్కల మీద ప్రారంభమైందో ఒక్క లెక్క కూడా నాకు తెలియదండి ఆ పుస్తకంలో. ఎప్పుడైతే ఈ ఆసక్తి మాస్టర్ గారి మీద లెక్కల మీద పెరిగిందో నెల రోజుల్లో ప్రతి ఒక్క ఫార్ములా గురించి అవగాహన తెలుసుకున్నాను. అప్పటి వరకు ఆ మ్యాథ్స్ అంటే భయపడేవాడిని, మ్యాథ్స్ లో వెనకుండేవాడిని. తర్వాత నిధనిదానంగా ఆ మ్యాథ్స్ లో మార్క్స్ కొంచెం పెంచుకుంటూ ఎక్కడ దాకా నా ఆశ ఏంటంటే ఈసారి కనుక ఎగ్జామ్ పెడితే 100కి 100 వచ్చే విధంగా నేను ప్రయత్నం చేయాలి అని ప్రయత్నం చేశానండి. 75 మార్కులకి 73 మార్కులు వచ్చాయి. నేను అప్పటి వరకు ఈ మ్యాథ్స్ నాకు రావు అని ఆ మ్యాథ్స్ గురించి ఆలోచించడం మానేసి భయపడడం మొదలుపెట్టా కాబట్టి ఒక్క లెక్క కూడా రాల. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మ్యాథ్స్ పట్ల ఆసక్తి మాస్టర్ గారి పట్ల ప్రేమ అనేది కొంచెం పెరుగుతూ ప్రారంభించాయో ఒక్కొక్కటిగా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏవైతే రావు అనుకున్నామో రావు అనుకున్న వాటి మీద నేను శ్రద్ధ నిలిపిన వాడిగా ఉన్నాను, వాటి మీద ప్రావీణ్యత అనేది సాధించిన వాడిగా ఉన్నాను. కాబట్టి ఈరోజు నీకు తెలియని జీవితం గురించి నీకు ఏదో ఆందోళన ఏదో ఏముందో తెలియదు కదా, అందుకే ముందుకు వెళ్ళలేకపోతున్నావు. అయితే అలా కూర్చొని ఉండడం వల్ల నువ్వు ఉన్న స్థితి ఏమి నీకేం లాభకరం కాదు. నీకు తెలుసు నువ్వు ఉన్న స్థితి నీకు లాభం లేదని ప్రయోజనం లేదని తెలిసినప్పటికీ ఏదో కొంచెం ఆ యొక్క పరిస్థితుల గురించి పట్ల నీకు కొంచెం శాంతమైనప్పుడు నెమ్మదైపోయినప్పుడు ఆ పర్వాలేదా మళ్ళీ అదే పరిస్థితుల్లో అలవాటు పడ్డ నేర్చుకుంటావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావో ఎప్పుడైతే నువ్వు గురించి నువ్వు ఆలోచించుకుంటావో అప్పుడు నీలో ఉన్న నేను నీకు గుర్తొస్తుంది ఆహా అని నీలో ఉన్న నేను నీకు గుర్తు రావడం ప్రారంభించినప్పుడు ఆ యొక్క పరిస్థితులను నువ్వేం చేస్తావంటే గమనించగలుగుతావు, ఆ పరిస్థితుల్ని నువ్వు జయించగలుగుతావు. ఎప్పుడైతే నీలో ఉన్న నేను నీకు గుర్తు రాలేదో పరిస్థితులను గమనించలేవు, పరిస్థితులు మరింతగా నిన్ను బలహీనపరుస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకో. నువ్వున్న స్థితిలోంచి నువ్వు బయటకు రావాలి అంటే ఒక ప్రయత్నం అనేది ఈరోజే ప్రారంభించాలి. గొప్ప ప్రయత్నాలని కూడా గొప్ప గొప్ప వేల వేల అడుగులని కూడా మొదట ఒక అడుగుతోనే ప్రారంభమవుతాయి. గొప్ప స్థానానికి చేరాలంటే ముందుగా నువ్వు ఒక అడుగును వేయడం ప్రారంభించు. కూర్చున్న చోటనే ఉండి ఏదో సాధించాలంటే ఎవరు ఏమి సాధించలేదు. మన ప్రయత్నం ఏం చేస్తుందంటే మన విజయ తీరాలకు తీరుస్తుంది. కాబట్టి మార్పును అంగీకరించు, ఎందుకంటే దేవుడు చేసిన సృష్టిలో మార్పు ఉంది. చలికాలం తర్వాత వేసవికాలం తర్వాత వర్షాకాలం, అంటే వాతావరణం, దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ వెదర్. అలాగే చెట్లలో పోతకాలం ఉంటుంది, పిండకాలం ఉంటుంది, ఆకురాలు కాలం ఉంటుంది, చిగురు వేసే కాలం ఉంటుంది. అంటే చెట్లకి మార్పు ఉన్నది, అట్లాగే మనిషిలో కూడా మార్పు. ఏమిటా మార్పు? ఎవరిలో ఉండగా అది సాధించాలి ఇది సాధించాలి అనుకుంటాం. కొద్ది వయసుకు వచ్చిన తర్వాత సాధించే ఏదో రియాలిటీ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఊహల్లో బ్రతకడం కాదు, ప్రయత్నం చేసి ప్రారంభించు. దేవుడు చేసిన సృష్టిలో ప్రతిదానికి మార్పు ఉన్నది. నీవు మార్పు లేని వాడిగా ఉండవద్దు. నీలో కూడా ఒక మార్పు వస్తుంది, ఆ మార్పు నేను ఉన్నత తీరాలకు తీసుకొస్తుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడము పరిశోధించుకోవడం ప్రారంభిస్తావో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. నీకున్న కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు వస్తావు, అప్పుడు ఉన్నత తీరాలకి నువ్వు చేరగలుగుతావు. అటువంటి ఉన్నతమైన తీరాలకు చేరే భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం గంట కొట్టండి.